ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి అందరికీ గుర్తుండే ఉంటాడు భారత్ లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న అతను దేశాన్ని వదిలి వెళ్లి ఈక్వెడార్ కు సమీపంలోని కైలాస అనే దీవిని ఏర్పాటు చేసుకుని సంచలనం సృష్టించారు కైలాసను దేశంగా ప్రకటించుకోవడమే కాక ప్రధానిగా నేనే అంటూ ప్రకటించుకున్నారు కైలాసను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఏకంగా ఐక్యరాజ్య సమితికి నిత్యానంద స్వామి అభ్యర్థన కూడా చేసుకున్నారు కొద్ది రోజులకే కైలాస డాలర్ ను తీసుకొచ్చి తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ప్రారంభించినట్లు అప్పట్లో ప్రకటించారు అయితే రోజులుగా నిత్యానంద స్వామి చనిపోయారంటూ పుకార్లు షికార్లు చేశాయి ఆయన అనారోగ్యం కారణంగా మరణించారని వార్తలు వచ్చాయి తాజాగా నిత్యానంద స్వామి ఈ వార్తలపై స్పందించారు ఈ మేరకు తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా నేను చనిపోలేదు బతికే ఉన్నా అంటూ పోస్ట్ చేశారు తాను సమాధిలోకి వెళ్లానని శిష్యులు కంగారు పడొద్దని తెలిపారు నేను మరణించినట్లు కొందరు పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు నేను సమాధిలోకి వెళ్లాను అంటూ ఫేస్బుక్ పోస్టు ద్వారా తెలిపారు ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నానని అందుకు కాస్త సమయం పడుతుందని అన్నారు తనకు ఇరవై ఏడు మంది వైద్యులు చికిత్స అందిస్తున్నారని మనుషులు పేర్లు ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నానని త్వరలో కోలుకుంటానని మీ ముందుకొచ్చి మాట్లాడతానని నిత్యానంద తెలిపారు అయితే నిత్యానంద ఏ ప్రాంతంలో ఉన్నారనే స్పష్టత లేదు ఈక్వడార్ కు సమీపంలోని ఓ ద్వీపంలో నిత్యానంద స్వామి నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి కానీ ఈక్వడార్ మాత్రం ఈ వార్తలను ఖండించింది ఇక నిత్యానంద భారత్ ఉన్న సమయంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం ద్వారా యాభై సార్లు కోర్టుకు హాజరయ్యారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెలలో భారత్ను వదిలి ఈక్వెడార్ కు సమీపంలో ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నానని ప్రకటించారు మరి ఎప్పుడూ కెమెరా ముందు వింత వింత చేష్టలు వేసే నిత్యానంద బతికే ఉంటే వీడియోను పోస్టు చేయాలని చాలా మంది సెటర్లు వేస్తున్నారు